జగనన్న నమస్తే అన్న. అన్న, నీతో ముఖాముఖిగా ఈరోజు మాట్లాడుతున్నట్టు నాకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అసలు నాకు ఏమి నోటి మాట రావట్లేదు అన్న. అన్న, నేను న్యూస్ లో చూసేటప్పుడు మీరు న్యూస్ లో మాట్లాడేటప్పుడు టీవీలో ఎప్పుడన్నా నేను జగనన్నతో మాట్లాడగలనా? అటువంటి అవకాశం నాకు వస్తుందా? అట్లా జరుగుతుందా అని నేను అనుకునేదాన్ని అన్న. నిజంగా ఈరోజు మీతో ముఖాముఖిగా ఎదురుకుండా మాట్లాడే ఈ గొప్ప అవకాశం నాకు కలిగినందుకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నానన్న, చాలా సంతోషపడుతున్నానన్న. అన్న, కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ వందే మాత్రం ఎస్ఎల్ఎం భారత మాత గ్రూప్ లీడర్ అన్న. నేను అన్న, నా పేరు జుజువర్పు మేరీ. అన్న, మీరు నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నేను పోయిన సంవత్సరం 18,750 రూపాయలు లబ్ధి పొందానన్న. ఆ 18,750 రూపాయలతో చెల్లెల కిరాణా కొట్టు పెట్టుకున్నానన్న. దానికి అనుసంధానంగా మా మెట్మా అధికారులు బ్యాంకు నుండి 56,250 రూపాయలు నాకు లబ్ధి చేకూర్చి ఇంకా ఈ షాప్ ని ఇంకా కొద్దిగా సరుకులతో డెవలప్మెంట్ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించారన్న. ఈ షాప్ ని నేను డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ కరోనా కష్టకాలంలో నేను బయటికి వెళ్లకుండా సరుకులు తెచ్చుకోవడానికి కష్టపడుతున్న టైంలో మరి రిలయన్స్ కంపెనీ వారు, ఇంకా అనేక కంపెనీల వారు మరి నాకు చాలా తక్కువ ఖర్చుకి తక్కువ రేట్లకి సరుకులు వేసి నేను ఈ షాప్ ని ముందుకు నడిపించుకోవటానికి మంచి గొప్ప అవకాశం ఇచ్చారన్న. ఈ షాప్ నేను నడుపుకుంటున్నప్పుడు కనీసం రోజుకి 600-700 అలా లబ్ధి పొందుతున్నానన్న. ఈ అమౌంట్ తో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నానన్న. మీకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నానన్న. ఆ రీతిగానే అన్న, జగనన్న నాకు ఒక పాప ఉందన్న. ఆ పాపకి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు 30,000 రూపాయలు లబ్ధి పొందానన్న నేను. అలాగే నా కుమారుడు అన్న ఆటో నడుపుతున్నాడన్న, వాడికి వాహన మిత్ర పథకం ద్వారా ఇప్పటికే 30,000 రూపాయలు లబ్ధి పొందానన్న నేను. అన్న, మా బంధువు మొన్న మధ్య ఒక ఆయన చనిపోతే వైఎస్ఆర్ బీమా పథకం క్రింద ఆయనకి 2 లక్షల రూపాయలు అందజేశారన్న. అన్న, ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ప్రవేశపెట్టి మాలాంటి బీదం బడుగు వర్గాల వారిని ఆదుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నానన్న. అన్న, నేనన్నాను, నేను విన్నాను అని మీరు ఏ రీతిగా అన్నారో ఆ రీతిగా మా కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మా కొరకు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందువల్ల మేము ఎన్నో లాభాలు చేకూర్చుకొని వాటి వల్ల చాలా ఆదాయాలు పొందుతున్నామన్న. అన్న, అలాగే అన్న, ఇప్పుడు నేను ఒంటరి మహిళనన్న, నాకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక వస్తుందన్న. అన్న, గతంలో నేను పెన్షన్ తీసుకోవటానికి మరి సచివాలయ పంచాయతీ కానీ ఇంకెక్కడికన్నా మా ఊళ్ళో బంగ్లా ఉందన్న, బంగ్లా వద్దకే కానీ ఎక్కడికన్నా సరే ఎన్ని అక్కడ చెట్టు కిందో బెంచి మీదో పొడగాకులు పడి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వెళ్ళి కూర్చొని 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 అట్లా ఒక వారం 10 రోజులు తిరిగేదాన్నా నేను. అయినా సరే నాకు పెన్షన్ అందేది కాదన్న. ఎప్పటికో నా పేరు పిలిచేవాళ్ళన్నా తీసుకునేదాన్ని, చాలా రిస్క్ పడేదాన్న పెన్షన్ తీసుకోవటానికి నేను. కానీ మీరు వాలంటీర్స్ వ్యవస్థను స్థాపించి వారి ద్వారా ఈరోజు వాలంటీర్స్ అన్న మా ఇంటికి ఉదయం 6 గంటలకు ముందే వచ్చి అసలు నేను నిద్ర కూడా లేవనన్న, వచ్చి తలుపు కొట్టి నా చేతుల్లో పెడుతున్నారన్న. పెన్షన్ నిజంగా నా కళ్ళు ఏడుపు వచ్చేస్తున్నాను. నాకు గతంలో జరిగినటువంటి ఆ యొక్క తీరును గుర్తు చేసుకొని మా జగనన్న మాకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి సదుపాయాన్ని ఈ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా
నిజంగా నా అవతా తరిగినాడు. నాకు నిజంగా నేను చాలా హెల్ప్ చేస్తాను అన్న, ఎంత బాధపడ్డానన్న నేను. నాకు తెలుసు అన్న ఆ బాధ అండి. మీరు ఇంటికే రేషన్, ఇంటికే పెన్షన్ ఇస్తున్నారన్న వాలంటీర్ చేత. అలాగే అన్న, గతంలో మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుకి వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళని వీళ్ళని అడిగి ఎట్ల పట్ల సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకుంటే రేపు రండమ్మా, ఎల్లుండి రండమ్మా, వారం ఆడి రండమ్మా, అదేవాళ్ళు అన్న. మేము ఇంటికి వచ్చేసి ఏంటి తిరగలేక చచ్చిపోతున్నాం, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఏ సర్టిఫికేట్ రావట్లేదు అని చెప్పి ఎంతో బాధపడేవాళ్ళం అన్న. ఈరోజు మీరు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చి పెడుతున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చి పెడుతున్నారు, మాకు పెన్షన్ తీసుకొచ్చి మా చేతిలో పెడుతున్నారు, ఇంకేదన్నా కావాలని ఫోన్ చేయగానే 5 నిమిషాల్లో మా ఇంటి ముందు ఉంటున్నారన్న. ఇట్లాంటి వ్యవస్థని మీరు పెట్టినందుకు మీకు వందనాలన్నా అన్న. అలాగే అన్న, వైఎస్ఆర్ ఆసరా కూడా నేను అందురాలన్న. నేను రుణమాఫీ చేసినటువంటి ఫస్ట్ విడతలో నేను కొంత అమౌంట్ లబ్ధి పొందానన్న. రెండోసారి మళ్ళీ లబ్ధి పొందటానికి కూడా ఉన్నానన్న. మీ యొక్క బాకీ నేను అందరూ అన్న. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కూడా నేను అందురాలన్న. సున్నా వడ్డీ కూడా నాకు వచ్చిందన్న, నాకు ఇచ్చారన్న, సున్నా వడ్డీ కూడా నాకు ఇచ్చారన్న. నేను సున్నా వడ్డీ తీసుకున్నాను, వైఎస్ఆర్ ఆసరా తీసుకున్నాను, మా పాపకి అమ్మఒడి తీసుకున్నాను, మా బాబుకి వాహన మిత్ర తీసుకున్నాను, పెన్షన్ కార్డు తీసుకున్నాను అన్న. ఇవాళ చాలా లబ్ధి పొందానన్న నేను. అలాగే అన్న, నాకు కొంత భూమి ఉందన్న కొద్దిగా. వైఎస్ఆర్ రైతు భరోసా కింద కూడా నేను సంవత్సరం డబ్బులు తీసుకుంటున్నాను అన్న, తీసుకున్నాను. ఇన్ని పథకాలు ఉయ్యూరు గ్రామం ఉయ్యూరు పంచాయతీ నగరంలో ఉన్నటువంటి మేరీగా నేను లేను. మీ ద్వారా ఇన్ని పథకాలు తీసుకుంటున్నానన్న నేను అన్న. మీరు చాలా 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 వందనాలు అన్న. అసలు మేము చూస్తానని అనుకోలేదన్నా, మాట్లాడతానని కూడా అనుకోలేదన్న. ఏడు పనిచేస్తుందన్న అన్న. చివరిలో ఒక్క మాట అన్న, మీరు నేనున్నాను నేను విన్నాను అనేటువంటి మాట ఎలా అన్నారు, ఆ రకంగా ఎన్ని సంక్షేమ పథకాలు మొదలుపెట్టారు, దానివల్ల మేము ఎటువంటి లాభాలు పొందామో, ఆ రీతిగానే నేను నాతో పాటు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మళ్లీ మీరే రావాలి, మళ్లీ మీరే కావాలి, మళ్లీ 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 మీరే సీఎం కావాలి. ఈ రీతిగా అనేక సంక్షేమ పథకాలు మాకు ప్రవేశపెట్టి మాకు అండగా, మా అన్నగా, మా తమ్ముడిగా, మా తండ్రిగా కూడా మీరే మాకు ఉండి మాకంతా చేయూతగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నానన్న అన్న. చివరిగా ఒక మాట అన్న, నేను టీవీలో చూసినప్పుడు మా ముఖ్యమంత్రి గారితో ఒక్కసారన్నా నేను మాట్లాడగలనా ఆయనతో అని అనుకున్నానన్న, కానీ ఈరోజు నిజంగా మాట్లాడుతున్నానన్న మీతో. అసలు నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. ఇంకొకసారి ఎప్పుడైనా సరే మా ముఖ్యమంత్రి గారు పాదాలు పట్టుకోవాలని నాకు నిజంగా. మీరు చేసిన ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుతా, కృతజ్ఞతలు తెలుపుతా. మీ పాదాలు ముట్టుకోవాలని, మీ పాదాలు స్మర్శించాలని నాకు అటు భాగ్యం కూడా నాకు కలుగుతానా, తప్పకుండా కలుగుద్ది. ఈ విషయానికి నేను ఆశపడ్డట్టు ఇది నెరవేరినట్టు ఆ విషయం కూడా అప్పుడు నెరవేరుతుందని నేను అనుకుంటున్నానన్న అన్న. మీరు ప్రతి ఇంటిలో ఒక మహిళ మహారాణిలాగా ఉండాలన్నారన్న. మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొందుతున్న మేము తప్పకుండా మహారాణిలాగానే బ్రతుకుతున్నామన్న. ప్రతి ఇంటిలో ఒక మహిళ మహారాణిలాగానే ఉంటుందన్న. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి పొంది ఇంకా 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 మంచి స్థితిలో ఉంటామని నేను గర్వంగా చెబుతున్నానన్న. మా గురించి మీరెంత శ్రమ పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, మీరు నిండు నూరేళ్ళు, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలన్న మీరు.